చాలా మంది అనుకుంటూ ఉంటారండి సమయాన్ని ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి అని. ఎలా సార్ సమయాన్ని ఎలా పెట్టుబడిగా పెట్టాలి అంటే, యాక్చువల్గా చూడండి ఈరోజు ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నది ఏదంటే సమయమే. చాలామంది ఆలోచన ఉంటుందంటే, సార్ నాకు ఆస్తులు ఏమి లేవు, బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, వారి దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వారు పెట్టుబడిగా పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి చాలా ఆస్తిపరులు కాబట్టి, మా పేరెంట్స్ వాళ్ళ పూర్, మాకు ఆస్తి లేదు, మాకు పెట్టుబడి పెట్టేవాడే లేడు అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. యాక్చువల్గా పెట్టుబడి పెట్టాల్సింది టైం అన్నమాట. టైంని పెట్టుబడిగా పెట్టిన వ్యక్తి దగ్గరికి డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. మనం అంటుంటాం ఇప్పుడు ఒకవైపు డబ్బు ఉంది, ఒకవైపు టైం ఉంది, ఏది ఎక్కువ విలువైనది అంటే చెప్పడానికి మాత్రం అందరూ ఏమంటారు, టైంకి చాలా విలువైంది అంటారు. కానీ విలువ దేనికి ఇస్తారంటే డబ్బుకే ఇస్తారు. డబ్బుకే ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీ దగ్గర 10 గంటల టైం ఉంది, 10,000 రూపాయల మనీ ఉంది, మీకు ఏది కావాలంటే 10,000 కోరుకుంటాం. ఫస్ట్ అదే కోరుకుంటాం, 10,000 కోరుకుంటాం. ఈ 10 గంటలు అంటే వాల్యూ లేదు మన దగ్గర. కానీ చెప్పడానికి ఏమంటారు, బా టైంకి చాలా వాల్యూ ఉందండి. ఎందుకు టైంకి అంత వాల్యూ ఉంది అంటే, టైంని కొనలేము అంటాం. అసలు మన దగ్గర ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు అంటే 24 గంటల్లో దాదాపు 8 గంటలు నిద్రలోకి తీసేస్తే మిగిలిన 16 గంటలు ఏదైతుందో, అసలు ఆ టైంని మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, గత 20-25 సంవత్సరాల నుంచి మనం ప్రపంచం మొత్తం ఒకసారి స్టడీ చేస్తే, సెల్ఫ్ మేడ్ మిలినియర్స్ అనేది లాస్ట్ 20 ఇయర్స్లో ఎంత విరివిగా ఉన్నారంటే, గత 200 సంవత్సరాలు లేరు ఆ విధంగా లాస్ట్ 20 ఇయర్స్లో ఉన్నట్టుగా. ఈ సెల్ఫ్ మేడ్ మిలినియర్ అంటే ఏంటి అంటే, తను స్వతహాగా తనకు తానుగా ప్రయత్నం చేసి మొదటడు కూడా తనే వేసి గొప్ప మిలినియర్గా ఎదిగాడు అనమాట. అంటే కోట్ల కోట్ల డబ్బులు సంపాదించాడు. దానికి వాళ్ళ నాన్నగారు ఆస్తి లేదు, వాళ్ళ తాతగారు ఆస్తి లేదు, ఎవరిది లేదు. అంటే దాన్ని పెట్టుబడిగా పెట్టింది ఏంటంటే తన ఆలోచన, తన పెట్టుబడి పెట్టింది ఏంటంటే తన యొక్క సమయం. ఈరోజు అసలు మనం పెట్టుబడిగా పెట్టంది ఏంటంటే సమయాన్ని. ఉదాహరణ చూడండి, ఒక డిగ్రీ చదువుతున్న ఒక స్టూడెంట్ ఒక ఏజ్ 18-19 ఇయర్స్ ఉన్నాయనుకోండి, గ్రాడ్యుయేట్ అయిపోయాడు. ఇప్పటివరకు తను ఈ 20 ఇయర్స్ ఏజ్ని పెట్టుబడిగా పెట్టి సంపాదించింది ఏంటి, ఇప్పటివరకు ఏం సంపాదించాను అని నిజంగా అందరినీ మనం అడుగుతే గుండె మీద చేసుకుని చెప్పండి అంటే, నిజంగా నా జీవితాన్ని నేను వృధా చేశాను, నా జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోలేదు, నా 20-40 సంవత్సరాల జీవితాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే నేను ఎక్కడో ఉండేవాడిని ప్రతి వ్యక్తి సాక్ష్యం చెప్తాడు. ప్రతి వ్యక్తి ఉదాహరణకి మీరే ఉన్నారు లేకపోతే నేనే ఉన్నాను, నన్ను నేను ప్రశ్నించుకొని, షఫి మరి నీకు ఉన్నటువంటి ఈ జీవితంలో ఇప్పటివరకు గడిచిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకున్నావా, లేదు ఉపయోగించుకోలేదు. అంటే అసలు పెట్టుబడిగా పెట్టాల్సింది సమయాన్ని. ఎందుకంటే పెట్టుబడి అంటే ఏంటి, ఎక్స్పెన్స్ అనేది ఒకటి ఉంది, అంటే ఖర్చు అనేది ఒకటి ఉంది, పెట్టుబడి అనేది ఒకటి ఉంది. ఖర్చు చేసింది వెళ్ళిపోతూ ఉంటుంది, పెట్టుబడి పెట్టిందని రిటర్న్స్ ఉంటాయి. అవును, రిటర్న్స్ ఉంటాయి. పెట్టుబడి అంటేనే రిటర్న్స్ ఉంటుంది. అంటే రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ROI అన్న కాన్సెప్ట్ ఉంది. రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఉంటాయి. మనం పెట్టుబడి పెట్టే సమయానికి ఏమొస్తుంది, నాలెడ్జ్ వస్తుందా, రిలేషన్స్ బిల్డ్ చేస్తున్నానా, ఆపర్చునిటీస్ ఇస్తున్నామా, నా సమయాన్ని తీసుకుని కొన్ని ఆలోచనలు చేస్తున్నానా, అవునా లేదా. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు అసలు నా ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తున్నాను, నా స్కిల్స్ గురించి ఎంత ఆలోచిస్తున్నాను, నా బిజినెస్ గురించి ఎంత ఆలోచిస్తున్నాను, నా రిలేషన్ గురించి ఎంత ఆలోచిస్తున్నాను, ఇవన్నీ కోణాల్లో డెవలప్ అవడం వస్తే సమయమే నా దగ్గర ఉండే అతిపెద్ద ఆయుధం. ఈ సమయాన్ని ఆయుధంగా ఉపయోగించుకోకపోవడము ఈరోజు ప్రజలు చేస్తున్న అతిపెద్ద తప్పు అనమాట. యువత నిజంగా చెప్పాలంటే సమయం ఎటుపోతుందో తెలుసా, ఈరోజు ఎంటర్టైన్మెంట్ వెనుక టైం వెళ్ళిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడో 4 గంటలు కూర్చొని ఏదో సీరియల్ చూసుకుంటూ, సినిమా చూసుకుంటూ, లేకపోతే ఏదో గేమ్స్, వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయం వృధా అయిపోతుంది. తిరిగి ఆ సమయం తేగలుగుతాడని తేలేడు. అదే సమయాన్ని తన స్కిల్ని డెవలప్ చేసుకోవడం కోసం కానీ, రిలేషన్స్ డెవలప్ చేసుకోవడం కోసం కానీ, ఆపర్చునిటీస్ వెతుక్కోవడం కోసం కానీ ఉపయోగించుకుంటే చాలా గొప్పగా తన ఆపర్చునిటీస్ వెతుక్కుంటే బాగుంటుందండి. ఆపర్చునిటీ చూడండి సార్, ఈరోజు చాలా ఎక్కువగా చాలామంది అనేది ఏంటంటే, సార్ ఉద్యోగాలు లేవండి, నిరుద్యోగ సమస్య వచ్చింది అంటారు. నేనంటాను నిరుద్యోగ సమస్య ఉందా అంటే, రీసెంట్గా మా ఒక స్నేహితుడితో మాట్లాడుతూ వారి కంపెనీలో కొన్ని జాబ్స్ ఉన్నాయన్నమాట, ఇంటర్వ్యూ కాల్ చేశారు, చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారు, వీళ్ళ జాబ్స్ ఉన్నాయి, పబ్లిక్ వచ్చారు, ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత తనకు కావలసిన క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఒక్కడూ దొరకలేదు. జాబ్ అలాగే ఉండిపోయింది, వ్యక్తులు అలాగే ఉన్నారు, కనెక్షన్ లేకుండా పోయింది. అంటే మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు, ఆ క్వాలిటీస్ లేవు. జాబ్ ఉంది అక్కడ, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు, ప్రైవేట్ జాబ్స్ ఉండొచ్చు, అక్కడికి కనెక్ట్ అయ్యే విధంగా నేను డెవలప్ చేసుకోలేదు. నిరుద్యోగ సమస్య ఉంది అన్నది ఓకే, ఒకటైతే నీ దగ్గర పొటెన్సీ లేదన్నది మరొకటి. మరి నా సమయాన్ని, నా పొటెన్సీని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి కదా. ఎస్, అవునా లేదా. ఇప్పుడు మా అయితే ఈరోజు విద్యార్థుల దగ్గర ఏమొస్తుంది, యువత దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి తప్ప స్కిల్స్ లేవు. అవునండి,
ఎందుకు లేవు అంటే ఆ కోణంలో ఆలోచించట్లేదు. ఎగ్జామ్స్ ఎందుకు రాస్తున్నారంటే పాస్ అవడం కోసం, మార్కుల కోసమే తప్ప ఆ ఎగ్జామ్స్ రాస్తుంది నాలెడ్జ్ కోసమో, అది ఉపయోగపడే విధంగా చేయడం కోసం లేదు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే సార్, డిగ్రీ చదివే 3 సంవత్సరాలైనా, ఇంజనీరింగ్ చదివే 4 సంవత్సరాలైనా, స్కూల్లో ఉండే 15 సంవత్సరాలైనా, మనం ఖర్చు పెడుతున్నాము తప్ప పెట్టుబడి పెట్టట్లేదు సమయాన్ని. పెట్టుబడి పెడితే రిటర్న్స్ అనేవి ఉండాలి, ఆ రిటర్న్స్ మనకు లాభదాయకంగా కనబడాలి. ఇది లేదు, ఇది లేదు. మరి ఎలా ఉండాలంటారు పెట్టుబడి? ఉదాహరణ చూడండి సార్, ఈరోజు మనం ఉద్యోగాలు ఆలోచిస్తాం. నిజంగా ఉద్యోగము అంటే, జాబ్ అంటే ఏంటో తెలుసా? ఒక బానిసత్వం. అంటే నేను ఒక దగ్గర జాబ్ చేస్తా, నాకు 10,000 రూపాయలు వస్తున్నాయంటే అతను నాకు 10,000 ఎందుకు ఇస్తున్నాడు? నేను చేసే పని మీద అతను 20,000 సంపాదిస్తుంటే కానీ నాకు 10,000 ఇవ్వడు. అంటే నా పని యొక్క వర్త్ ఏంటో 20,000 కదా. నా పని వర్త్ 20,000 అయినప్పుడు నాకు 10,000 వస్తున్నాయంటే ఏంటిది? నాకు ఆ మేనేజ్మెంటల్ స్కిల్ లేకపోవటం వల్ల నా శ్రమ మీద 10,000 రూపాయలు వేరే వాడికి ఇచ్చేస్తున్నాను. అంటే జాబ్ చేయటం అన్న కాన్సెప్ట్ కాదు మనకు కావాల్సింది. ఎంప్లాయీ చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం రావాలి అన్న ఆలోచన తప్పు. మనం ఏం చేయాలంటే, మనకున్న ప్యాషన్కి తగ్గట్టుగా, మనకున్న ఆలోచనకు తగ్గట్టుగా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతామా, అంటే ఏదైనా ప్రొడక్ట్ తయారు చేయగలుగుతామా, లేకపోతే ఏదైనా సర్వీస్ ఇవ్వగలుగుతామా, ఏమైనా సర్వీస్ బేస్డ్ బిజినెస్ చేయగలుగుతామా అనేది ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆలోచన చేస్తామో దాని తగ్గ ఆలోచనలు వస్తాయి, దాని తగ్గడిగానే మనం అడుగులు వేసి ముందుకెళ్తాము. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి సర్వీస్ చేసుకుంటూ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు, డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ చదివేటప్పుడు వాళ్ళు అనుకున్నారు కదా, మేము మన పేరెంట్స్ మీద ఆధారపడకూడదు, ఏదో ఆదాయం సంపాదించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి వారు చేసిన పని అంటే చాలా సింపుల్ పని ఏంటంటే, వాళ్ళు ఉన్నటువంటి టౌన్స్లో ప్రతి ఇంట్లో సంప్ ఉంటుంది, ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అది క్లీన్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ కదా. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే, ప్రతి ఇంటింటికి టచ్ చేసి మీ వాటర్ ట్యాంక్ అయినా మీ సంపైనా మేము క్లీన్ చేస్తామండి, నెలకు ఒకసారి వస్తాము, 3 మంత్స్కి ఒకసారి వస్తాము, క్లీనర్స్ కోసం వీటిని వాడతామని చెప్పేసి కన్విన్స్ చేశారు. ఇంత క్వాలిటీ సర్వీస్ ఉంటుందని చెప్పి వాళ్ళు 10 ఇంట్లోకి వెళ్తే ఒకళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా నెమ్మదిగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ సండే సండే వీళ్ళు సంప్ క్లీన్ చేయడం, వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. నెమ్మది మీద కాంట్రాక్ట్ పెరుగుతాయి, ఎక్కువ పెరుగుతున్నాయి, కొంతమందికి జాబ్ ఇవ్వడం మొదలుపెట్టారు. 3 సంవత్సరాల్లో డిగ్రీ అయిపోయింది, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వ్యాపారం ఎంతంటే 1 కోటి రూపాయల వ్యాపారం చేస్తున్నారు. గ్రేట్. అంటే వాళ్ళు ఆ సమయాన్ని ఏం చేశారు, పెట్టుబడిగా పెట్టారు. ఆలోచన, ఐడియా, ఏం చేయాలని ఆలోచించారు. వాళ్ళ ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళకి ఏమొచ్చిందంటే సర్టిఫికేట్ వచ్చింది, వీళ్ళకి సర్టిఫికేట్తో పాటు 1 కోటి రూపాయల వ్యాపారం వచ్చింది. రియల్లీ గ్రేట్. ఈ విధంగా ఆలోచించాలి. అంటే సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఆలోచన విధానం అనేది ప్రజల్లో లోపించింది. ఈ ఆలోచన విధానం రావాలని చెప్పే మేము ప్రయత్నం చేస్తాం. దీనికోసం అనేక క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా ప్రయత్నం జరుగుతుంది. ఎలా అంటే, ఈ వర్క్షాప్స్ ఆన్లైన్లోనా లేదంటే? ఆన్లైన్ వర్క్షాప్సే కాకుండా ఇప్పుడు చూడండి, ఒక వర్క్షాప్ ఉంది December 2nd and 3rd, ఒక వర్క్షాప్ జరగబోతుంది. 2 డేస్ రెసిడెన్షియల్ వర్క్షాప్ హైదరాబాద్లో ఉంటుంది. మంచి అకామిడేషన్తో పాటు, మంచి ఫుడ్ ఫెసిలిటీస్తో పాటు, అద్భుతమైన విధంగా ప్రజల యొక్క ఆలోచన విధానం మారే విధంగా, అంటే తన ఆలోచన మారిపోతుంది, తన పనితనం మారుతుంది, తనలో ఒక నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది, ఓకే, తన మీద తనకు నమ్మకం వచ్చే విధంగా ఒక వర్క్షాప్ ఉంటుంది, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్. ఈ వర్క్షాప్ December 2nd and 3rd ఉంది. దీనికోసం ఇప్పుడు చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, సీట్స్ బుక్ చేసుకున్నారు. దీంట్లో ఎవరైతే ఒక వ్యక్తి వస్తాడో, అప్పటి 20-30 సంవత్సరాల జీవితంలో తను నేర్చుకున్నది ఒక వంతు అయితే, ఈ 2 డేస్లో తన జీవితంలో రాబోయే మార్పు ఒకటి. మనం వినున్నాం అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని. అలాంటి ఒక ఐడియా, అలాంటి ఒక ఆలోచన విధానం, అలాంటి ఒక మైండ్ సెట్ 2 డేస్లో క్రియేట్ అవుతుంది. అప్పటి నుంచి లైఫ్ మారిపోతుంది, ఖచ్చితంగా మారుతుందని నేను మాటిస్తాను. ఖచ్చితంగా నేను ఛాలెంజ్ కూడా చేయగలుగుతాను. ఎలా సార్ అంటే, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే? ఫస్ట్ అసలు వర్క్షాప్ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి తెలియాలంటే కాల్ చేసి డీటెయిల్ తెలుసుకోవాలి. అసలు ఏంటి అన్నది, పెట్టుబడి పెట్టవలసింది 2 రోజుల కంప్లీట్ టైం అనమాట. ఆ తర్వాత దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. అక్కడ కంప్లీట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అసలు యాక్చువల్గా దీంట్లో నేను ఇచ్చే మాట ఏంటంటే, సీట్ బుక్ చేసుకుని వాళ్ళు అక్కడికి రావటమే వాళ్ళ బాధ్యత. వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇది ఒక క్లాస్ కాదు, ఇది ఒక లెక్చర్ కాదు, ఇది ఒక మోటివేషన్ కాదు, ఇది లైఫ్ చేంజింగ్, లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ వర్క్షాప్ అనమాట. యాక్టివిటీ బేస్ మీద ఉంటుంది, అనేక రకాల యాక్టివిటీస్ ద్వారా ఆలోచన విధానం మారిపోతుంది అనమాట. అలాంటి అద్భుతమైన వర్క్షాప్ నిజంగా ఇప్పుడు నేను అనేక వర్క్షాప్స్ చేశాను. ఈ వర్క్షాప్స్లలో ద బెస్ట్ సిగ్నేచర్డ్ వర్క్షాప్ ఏదైనా ఉంది అంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్, 2 డేస్ వర్క్షాప్, December 2nd and 3rd జరగబోతుంది వర్క్షాప్ అనమాట. కంప్లీట్ 2 డేస్ ఉంటుంది. కంప్లీట్ 2 డేస్ వర్క్షాప్ ఉంటుంది. ఎక్కడ సార్? ఎక్కడ ప్లాన్ చేశారు? ఇది మన హైదరాబాద్లోనే మౌంట్ అపేరా ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లోనే వర్క్షాప్ ఉంటుంది. ఓకే, సో 2 డేస్ అయితే కంప్లీట్ మీకు టైం ఇస్తే, టైం స్పెండ్ చేస్తే లైఫ్ చేంజింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు కంప్లీట్గా. 2 డేస్ టైం స్పెండ్ చేస్తే మార్పు ఏం రాదు, 2 డేస్ టైంని ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది. ఇన్వెస్ట్, ఈ కాన్సెప్టే అక్కడ మనం చెప్పబోతున్నాము. వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, వాళ్ళ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, క్రిటికల్ సిచ్యువేషన్లో డిసిషన్స్ ఎలాగ తీసుకోవాలి తెలుస్తుంది, ఓకే, టైంని ఎట్లా ఉపయోగించుకోవాలి, స్మార్ట్ వర్క్ ఎలా ఉండాలి,
మన దగ్గర ఉన్నటువంటి వర్క్స్ని ప్రయారిటీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు దాదాపుగా 10-15 టాపిక్స్ మీద వాళ్ళకు ఒక గ్రిప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక స్టేబుల్ పర్సనాలిటీ వస్తుంది. హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఉన్న రిసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆపర్చునిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా ఒక మనిషికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వము. ఇక్కడ ఈ వర్క్షాప్లో వ్యక్తి యొక్క ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. అంటే ఇలాంటి వ్యక్తి ఇలా మారిపోతాడు, ఇలా పనులు చేసే వ్యక్తి ఇలా పనులు చేసే విధంగా మారుతాడు, ఇలా ఆలోచించే వ్యక్తి ఇలా ఆలోచించే వ్యక్తిగా మారిపోతాడు. ఓకే, ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అదే వస్తుంది వర్క్షాప్. గుడ్, చాలామందికి ఎటువంటి సార్ కావాల్సిందే. టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేయిస్తారో దాన్ని బట్టి వారి ఫ్యూచర్ కూడా డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. పెద్ద సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను వారి కుటుంబాలకి, వారి సమాజానికి, మన దేశానికి రోల్ మోడల్గా ప్రతి వ్యక్తి ఎదగాలి ఆ కాన్సెప్ట్తోనే వర్క్షాప్స్ ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.